హైదరాబాద్ లో మరోసారి పబ్స్ వివాదాస్పదంగా మారాయి. పబ్బుల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ పోలీసులకు ఫిర్యాదులు అందాయి. పబ్బుల్లో అశ్లీల నృత్యాలు చేయిస్తూ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు స్థానికులు. నగరంలోని స్టెల్స్ రాక్ క్లబ్, స్కైలాంజ్, రియార్ పబ్, లాస్ పబ్లపై ఫిర్యాదులు అందినట్టుగా తెలుస్తోంది. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సాయికిరణ్ అందుబాటులో ఉన్నారు బంజారాహిల్స్ నుంచి. సాయికిరణ్, కార్తీక్, హైదరాబాద్లో పబ్స్ మరోసారి వివాదాస్పదంగా మారాయి. నిన్న ఒక వ్యక్తి ఎస్జోన్ డీసీపీకి అలాగే కమిషనర్లకు, స్థానిక పోలీస్ స్టేషన్లకు కంప్లైంట్ ఇచ్చాడు. ఏదైతే మనం చూస్తున్నటువంటి ఈ మూడు పబ్స్ ఉన్నాయో ఆ పబ్ల మీద కంప్లైంట్ ఇచ్చాడు. ఇక్కడ బంజారాహిల్స్లో కేబీఆర్ పార్క్ ఎదురుగా ఉన్నటువంటి స్కై రాక్ క్లబ్, స్కైలాంజ్ అలియాస్ గ్రూ స్కై బార్, అలాగే రియోట్ ట్యాప్ కేఫ్ అండ్ బార్, వీటి మీద కంప్లైంట్ ఇచ్చాడు. ఇక్కడ అశ్లీల నృత్యాలు చేస్తున్నారు, యువతులను ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడికి వచ్చేటువంటి కస్టమర్లను అట్రాక్ట్ చేసే విధంగా అశ్లీల నృత్యాలు చేయిస్తూ ఇక్కడ పూర్తిగా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. దీనివల్ల పూర్తిగా డిస్టర్బెన్స్ ఏర్పడుతుంది, స్థానిక ప్రజలకు డిస్టర్బెన్స్ ఏర్పడుతుంది అనేది కూడా ఆయన కంప్లైంట్లో పేర్కొన్నారు. గతంలోనే మనం చూసాం హైకోర్టు కూడా క్లియర్ కట్గా డైరెక్షన్స్ ఇచ్చింది, రాత్రి 10, 10:30 దాటితే పబ్స్ ఏవి కూడా సౌండ్ ఫుల్ సౌండ్తో పనిచేయకూడదు, అన్నీ కూడా కార్యకలాపాలు మూసేసేయాలి, ఆపేసేయాలని కూడా ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా రాత్రి 12, 1 వరకు కూడా ఇవన్నీ కూడా మోగుతూనే ఉన్నాయి. సో ఇక్కడ అశ్లీల నృత్యాలతో డిస్టర్బెన్స్ చేపేయడమే కాకుండా స్థానికంగా పూర్తిగా ట్రాఫిక్ వీటన్నిటికి కూడా తీవ్ర ఇబ్బందికి కారణమవుతున్నారనేది కూడా ఇచ్చారు. అలాగే నిన్న మనం చూసాం ఫిలిం నగర్లోని మూన్షైన్ పబ్ వద్ద పార్కింగ్ వద్ద కూడా బాబు కిరణ్ అనేటువంటి ఒక వ్యక్తి 20 గ్రాముల MDMA డ్రగ్స్ను విక్రయిస్తూ కూడా పట్టుబడడం జరిగింది. టాస్క్ ఫోర్స్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. బెంగళూరుకు చెందినటువంటి బాబు కిరణ్ మూన్షైన్ పబ్ వద్ద పార్కింగ్లో ఆ పబ్లోకి వచ్చే వారికి డ్రగ్స్ అమ్ముతూ కూడా పట్టుబడ్డాడు. సో ఇప్పటికే హైదరాబాద్ కమిషనర్గా చార్జ్ తీసుకున్న తర్వాత కొత్తకోట శ్రీనివాసరెడ్డి సిపి పబ్స్ అన్నిటికి కూడా వార్నింగ్ ఇచ్చారు. ఏదైతే డ్రగ్స్ను పూర్తిగా కూడా పబ్బులలో ఎక్కువగా విక్రయిస్తున్నారనేటువంటి సమాచారం ఉంది, ఇప్పటికే పబ్బులన్నీ కూడా వారి విధానాలను మార్చుకోవాలి, పబ్బుల వద్ద డ్రగ్స్ దొరికితే మాత్రం ఖచ్చితంగా పబ్స్ను సీజ్ చేస్తాం శాశ్వతంగా అనేది కూడా ఆయన వార్నింగ్ ఇచ్చారు. కానీ ఆ తర్వాత చూస్తే నిన్న ఒక మూన్షైన్ దగ్గర ఒక వ్యక్తి పార్కింగ్ స్లాట్లోనే డ్రగ్స్ అమ్ముతూ కూడా పట్టుబడ్డాడు. అలాగే ఇప్పుడు చూస్తే ఇక్కడ ఈ రెండు పబ్ల మీద కూడా ఫిర్యాదు అందింది. మరి పోలీసులు దీని మీద ఏ విధంగా ముందుకు వెళ్తారు, ఇప్పటికే ఈ న్యూసెన్సులు చేస్తున్నటువంటి పబ్స్ పైన ఎటువంటి యాక్షన్స్ తీసుకుంటారనేది కూడా చూడాల్సి ఉంది. అంటే సాయికిరణ్, ఈ డ్రగ్స్ ఆ సదరు వ్యక్తికి ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపై అధికారులు ఏమన్నా వివరాలు ఏమన్నా వెల్లడించారా, లేకపోతే ఏంటి మరి ఆ డ్రగ్స్ పట్టుబడిన వ్యక్తి ఏమన్నా సమాధానాలు చెప్పాడా? ఎస్ కార్తీక్, బాబు కిరణ్ అనేటువంటి వ్యక్తి బెంగళూరుకు చెందినటువంటి క్యాబ్ డ్రైవర్, అక్కడ ఒక ఆటో డ్రైవర్తో పరిచయం ఏర్పాటు చేసుకుని హైదరాబాద్ సిటీలో డ్రగ్స్ అమ్మితే ఎక్కువగా లాభాలు ఉంటాయని అతను చెప్పడంతో అక్కడ నుంచి బెంగళూరు నుంచి నిన్న MDMA డ్రగ్స్ను ఇక్కడ హైదరాబాద్ తీసుకొచ్చాడు. ఇక్కడ మరి డ్రగ్స్ ఎక్కడ అమ్మితే బాగుంటుంది అని వాళ్ళు ఆలోచిస్తే పబ్బుల వద్ద ఎక్కువగా సేల్ చేసుకోవచ్చు అని వాళ్ళకి ముందుగానే ప్లాన్ ఉంది, దాని ప్రకారంగానే వాళ్ళ కస్టమర్స్ కూడా దొరికారు. సో మూన్షైన్ పబ్ ఫిలిం నగర్లో ఉంటుంది, అక్కడ ఆ పార్కింగ్ స్లాట్లో వచ్చేవారికి డ్రగ్స్ అమ్ముదామని చెప్పి కూడా సిద్ధంగా ఉన్నటువంటి సమాచారంతో పోలీసులు వెళ్ళి అతన్ని అరెస్ట్ చేశారు. సో చూడొచ్చు హైదరాబాద్, బెంగళూరు, ముంబై, గోవా ఇక్కడ నుంచి హైదరాబాద్కు పెద్ద ఎత్తున డ్రగ్స్ దిగుమతి అవుతున్నాయి. డ్రగ్ పెడ్లర్లను అరెస్ట్ చేస్తూనే ఉన్నారు, అప్పటికే వార్నింగ్ ఇస్తూనే ఉన్నారు, అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున డ్రగ్స్ దిగుమతి అవుతూనే ఉన్నాయి. సో ఇప్పటికే పబ్బుల వద్ద ఎక్కువగా ముఖ్యంగా డ్రగ్స్ తీసుకుంటున్నారు, పబ్లకు వచ్చేటువంటి యువత ఎక్కువగా డ్రగ్స్ తీసుకుంటున్నారు అనేటువంటి సమాచారం ఉంది, అలా ఆరోపణలు కూడా ఉన్నాయి. కాబట్టి పబ్బులు ముఖ్యంగా దానికి బాధ్యత వహించాలనేది కూడా పోలీసులు ఇప్పటికే చెప్తున్నారు, ఎందుకంటే పబ్బుల వల్ల పూర్తిగా యువత అంతా కూడా చెడిపోతున్నారనేటువంటి ఇప్పటికే ఆరోపణలు పెద్ద ఎత్తున ఉన్నాయి. కాబట్టి ఆ డ్రగ్స్ అనేటువంటి పబ్లల్లో కనబడితే పూర్తిగా చర్యలు వారి మీద ఉంటాయనేది కూడా ఇప్పటికే పోలీసులు హెచ్చరిస్తున్నారు. మనం గతంలో కూడా చూసాం రాడిసన్ పబ్లో, పుడింగ్ అండ్ వింగ్ పబ్లో కావచ్చు పెద్ద ఎత్తున డ్రగ్స్ కూడా దొరికాయి, అప్పటి నుంచి కూడా పబ్ల మీద పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి, అయినప్పటికీ కూడా ఈ తీరు మారట్లేదు, పబ్లకు వచ్చేటువంటి యువతకు పెద్ద ఎత్తున డ్రగ్స్ దొరికే అవకాశాలు అక్కడే కనిపిస్తున్నాయి. కాబట్టి పోలీసులు ఆ పరంగా దృష్టి సారించారు. ఇందులో భాగంగానే నిన్న ఒక పబ్ వద్ద డ్రగ్స్ దొరికాయి, అలాగే మరొక రెండు పబ్ల మీద ఇక్కడ జరుగుతున్నటువంటి అశ్లీల నృత్యాలు అసంఘిక కార్యక్రమాల కార్యకలాపాల మీద కూడా ఒక వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రైట్ సాయికిరణ్.